ఏదో తీన బతుకుతున్న కాకకి ఆ దేవుడిచ్చిన బిడ్డ ఈ అభిలాష చిన్నప్పుడు సినిమా టాకిస్తాన దొరికిన పిల్లకి ఇట్లా అభిలాష అని పేరు పెట్టి సొంత బిడ్డ తీన వేసుకుంటుండు ఈ పుల్లకి ఏ టైంలో అభిలాష అని చిరంజీవి సినిమా పేరు పెట్టిండో గాని మెగాస్టార్ చిరంజీవి అంటే పానం అన్నట్టు మన మంచిర్యాలల సురభి ఈవెంట్స్ అని నడుతాంది అభిలాషకి నలుగురు సోపతి గాళ్ళు ఉన్నారు వాళ్ళు అభిలాషకే కాదు కాకాకి కూడా మంచి దోస్తులు మను అని పేరు పవన్ సురభి ఈవెంట్స్ లా వీడియోలు ఎడిటింగ్లు చేస్తుంటాడు నాయన బ్యాంకుల పని చేస్తే అమ్మ ఇల్లు చూసుకుంటుంది వీడు ఒక పుస్తకాల పురుగు అసలు చలం రాసిన మైదానం అనే పుస్తకంలో వయసుకి కోరికలకి సంబంధం లేదన్నాడు మీకు తెలుసా ఇన్ పేర్ సాయి ఫోటోగ్రాఫర్ నాయన నాయనమ్మ అభిలాష ఇదే ఈ దునియా త్రీ రోజెస్ లా రోజా పూలు ఉండయిరా అట్లనే టైగర్ బిస్కెట్లు టైగర్లు తినాయి మా ఫోటోగ్రాఫర్ల కూడా గంతే సెంటిమెంట్లు ఉండయి పెన్లైనా సావైనా ఫోటోలు గుంజడే మా పని విన్ పేర్ దుర్గా ప్రసాద్ ఎలక్ట్రీషియన్ అమ్మా నాయన చేనేత పని చేస్తారు వీడే కుటుంబానికి ఆధారం కలర్ఫుల్ గుండ్లే తాత సుడు తాత సుడు బెల్లం జిల్లేబిలక్క తలతల మెరుస్తుండు విన్ పేర్ డీజే రాజు సురభి ఈవెంట్స్ లా సౌండ్ ఇంజనీర్ రికార్డింగ్ సెంటర్ల పాట కొట్టిండా జిల్లా మొత్తం వినబడుతుంది అన్న వదిననే ఇంకా అమ్మ నాయన చూడు మార్తాండం నువ్వు సెటిల్మెంట్ అనుకుంటున్నావు గానీ అస్సలు కాదు 20 లక్షలు ఇస్తాడంట తీసుకపో ఏం మారుతాడా ఇస్తావా 15 లక్షలు ఇద్దామనుకున్నా భద్రమన్న చెప్పిండు కాబట్టి 20 ఇస్తా 20 లక్షలు ఇస్తావా మార్కెట్లో రేటు ఉందా తెలిసినారా 1 కోటి రూపాయలు పిచ్చుందనుకున్నావురా మీకు ఇష్టం వచ్చినట్టు భూములన్నీ కబ్జా చేస్తారా మాకు తెలియదా అనుకున్నావా ఈ సెటిల్మెంట్లు బావా నీకు నేనున్నా మజ్జిగ చూడుదమ్మి పెద్దోళ్ళతోని మాటలు చక్కగుండాలే జర గొంతు తగ్గించి మాట్లాడుతమ్మి ఏంది మైసమ్మా బెదిరిస్తున్నావా ఈడని మాటలకు భయపడేటోడు ఎవ్వలేడు బెదిరిస్తే బెదిరాలి కదా మైసమ్మా అరుస్తున్నాడేంది ఇట్లయ్యన్నా పోయేస్తున్నా ఆ